బైనపల్లి మండల కేంద్రంలో డీసీసీ బ్యాంకులో పీఎంజేజేడీవై స్కీమ్ కింద 330 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టిన బొజ్జ వజ్రమ అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందగా, స్కీమ్ కింద 2 లక్షల రూపాయల బీమా ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికేట్ను మృతురాలి కుటుంబ సభ్యులకు టెస్కాబు చైర్మన్ కొండూరి రవీందర్రావు అందజేశారు. అనంతరం చైర్మన్ కొండూరు రవీందర్రావు మాట్లాడుతూ, బైనపల్లి మండల కేంద్రంలో కేడీసీసీసీ బ్యాంకు ప్రారంభించి 18 నెలలు అతి తక్కువ సమయంలోనే 13 కోట్ల వ్యాపారంతో ముందుకు సాగుతుందని, కేడీసీసీ బ్యాంకు రైతుల సంరక్షణ కోసం స్థాపించిన బ్యాంకు కావున మండలంలోని రైతులు ప్రతి ఒక్కరూ కేడీసీసీ బ్యాంకులో ఖాతా తీసి వారి అవసరాలకు బ్యాంకు సేవలను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఇటు కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గుంటి లతశ్రీ శంకర్, కేడీసీసీ బ్యాంకు మేనేజర్ రఘునాథ శర్మ, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఇటీవల కాలంలో మా ఖాతాదారు దగ్గర వజ్రమ్మ గారు అనారోగ్యంతో అకాల మరణం చెందడం జరిగింది. అయితే మా ఖాతాదారులందరికీ కూడా మేము బీమా పిఎం జేజేబీవై కార్యక్రమం ఏదైతే ఇన్సూరెన్స్ ఉన్నదో దాన్ని అందరికీ కూడా బ్యాంకే దాన్ని ప్రీమియం ఏదైతే ఉన్నదో 12 రూపాయలు కట్టి అందరినీ కూడా ఈ బీమా సౌకర్యం కలిగించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఇటువంటి ఆపత్కర పరిస్థితుల్లో ఇట్లా అనుకోని సంఘటన జరిగినప్పుడు చిన్నగా ఉడతా భక్తిగా బ్యాంకు తరఫున వారికి ఇంత సహాయం అందజేయాలని ఒక ఆలోచనతోని ఖాతాదారులందరికీ కూడా ఇటువంటి సౌకర్యం కల్పించడం జరుగుతుంది. దురదృష్టం ఆమె ఈరోజు మన మధ్యలో లేకపోవచ్చు, కానీ కుటుంబానికి చిన్న ఆసర అయితే మిగతా సభ్యులందరికీ కూడా నేను మా ఖాతాదారులందరికీ కూడా ఒకటే విన్నపం చేస్తాను. 2 ఇన్సూరెన్స్ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో ఒకదానికేమో డబ్బులు మేము కడతా ఉన్నాం, ఇంకోటి 330 రూపాయలు ఏదైతే ఉన్నదో దీన్ని కూడా ఖచ్చితంగా చేసుకోండి. అనుకోని సంఘటన జరిగినప్పుడు ఒకప్పుడు అంటే ఏమి ఎప్పుడు ఏమవుతుంది అనేది మనం చెప్పలేము కాబట్టి వాళ్ళ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసి ఈ ఇన్సూరెన్స్ చేసుకున్నట్టయితే కొద్దో గొప్ప ఆర్థికంగా ఉన్నవారికి ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బీమా సౌకర్యాన్ని ఖచ్చితంగా అందరూ కూడా వినియోగించుకోవాలని పెట్టుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ చేస్తున్న ప్రక్రియలో రైతు బీమా ఈ 2 బీమాలు ఏవైతే ఉన్నాయో చాలా గ్రామీణ ప్రాంతంలో చాలా ప్రయోజనకరంగా దీని ద్వారా అనేక కుటుంబాలకు చిన్న ఆసర కలిగే విధంగా సపోర్ట్ దొరుకుతూ ఉంది. కాబట్టి దీన్ని పూర్తిగా సంపూర్ణంగా వినియోగించుకుంటే బాగుంటుంది. 2019 అక్టోబర్లో బోయినపల్లి కేడీసీసీ శాఖను మేము ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ 1.5 సంవత్సరాల కాలంలో ప్రజల సౌకర్యం సహకారంతో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, సర్పంచ్ గారు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో బ్యాంకు ఈ కొద్ది కాలంలోనే ప్రజల మన్ననలు పొందింది. ఇప్పటికే 13 కోట్ల లావాదేవీలు ఈ 1 సంవత్సరం కాలంలో చేయడం జరిగింది. మన మార్పు దాదాపు 9 కోట్ల లోనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. 4 కోట్ల డిపాజిట్లు సేకరించడం జరిగింది. అతి త్వరలో ఇక్కడ స్థలం కూడా సేకరించిన బిల్డింగ్ పర్మిషన్ కూడా గ్రామ సర్పంచ్ గారు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ అతి త్వరలో కోవిడ్ లేకుంటే ఇప్పటికే మొదలుపెట్టేవాళ్ళం. ఈ సొంత భవన నిర్మాణం కూడా అతి త్వరలో పూర్తి చేసి దాన్ని ప్రారంభోత్సవం చేస్తాం.